క్రీస్తు సమాధానం ఇచ్చేవాడు. సమాధానం అంటే ఏంటి తెలుసా? బయట అన్నీ బాగుంటే కనుక జీవితం బాగుంటాం కాదు. సమాధానం అంటే తెలుసా? బయట ఎంత అల్లకల్లోలం ఉన్నా లోన నిశ్చింతగా ఉంటే కనుక అది సమాధానం. 3 రోజుల క్రితం జరిగినటువంటి విషయం, 15వ తారీఖు ఆదివారం జరిగిన విషయం. నేను జీలుగుమల్లి వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ జంగారెడ్డిగూడెం చింతలపూడి దాటిన తర్వాత జీలుగుమల్లి ఆ ఏజెన్సీ ఏరియాలో దేవుని వాక్యం చెప్పి రాత్రి 12 గంటలకి కారు ఎక్కి విజయవాడ వస్తున్నాను. చింతలపూడి దాటిన తర్వాత చింతలపూడికి విజయరాయికి మధ్యన జరిగినటువంటి విషయం. రాత్రి 2:47 మేము కారులో కూర్చొని ఉన్నాం. మా డ్రైవర్కి మంచుకి సరిగ్గా కనబడట్లేదు. లారీ చెక్ పోస్ట్ దగ్గర ఆగుంది. లారీని స్ట్రైట్ గుద్దేశాడు. స్ట్రైట్ 90 కిలోమీటర్ల వేగంలో వెళ్తున్నాడు, దాడు మరి గుద్దాడు. అది పరిస్థితి. బెలూన్లు కూడా రాలా, ఎవడైనా సరే చచ్చిపోవాలి. అర్థమైందా? మాకు చిన్న దెబ్బ తగల్లా, బండి తుక్కుతుక్కైపోయింది. అర్థమైపోయిందా? అయినప్పటికీ నిశ్చింతగా ఇక్కడికి వచ్చా విజయవాడ. ఇంకో కారు మాట్లాడుకొని ఏలూరు నుంచి తెప్పించుకొని ఇక్కడికి వచ్చేప్పటికి నేను ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది. విజయవాడ స్టేషన్లో ఎవడో తెలిసినోడు అన్నాడు, అరే బాబు ఏంట్రా పరిస్థితి అంటే, అన్న ఈరోజు సింహపురి లేటుకు వస్తుందన్న, పోన్లేరా బాబు దాన్ని ఎక్కించే, నేను పోతా. నిశ్చింత అంటే అది. అంతకంటే విచిత్రమైన విషయం చెప్తాను. జీలుగుమల్లిలో 15వ తారీఖున వాకింగ్ చెప్పడానికి 1/4 గంట ముందు నా పెద్ద కూతురు ఫోన్ చేసింది, పప్పా ప్రేయర్ చేయండి పప్పా అన్నది. ఈ టైంలో ప్రేయర్ చేయమంటాం ఏంటంటే, ఏమైందమ్మా అన్నది. పప్పా నేను చెల్లి, చెల్లి అంటే ఆమె చెల్లి షైనీ, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నది. ఏమైందమ్మా అన్నది. పప్పా షైనీకి బాగాలేదు పాపా అని. ఏమైందంటే బాగా కడుపు నొప్పి వస్తుంది, ఏడుస్తుంది అని. ఇంకో 1/4 గంటలో వాక్యం చెప్పాలి, నాకేం చేయాలో అర్థం కాల. సరేనమ్మా అన్న. వాళ్ళ అమ్మ కూడా లేదు, వాళ్ళ అమ్మ కాకినాడలో వాక్యం చెప్తుంది, అంటే నా భార్య. నేనేమో జీలుగుమల్లిలో వాక్యం చెప్తున్నా. నా పిల్లలిద్దరూ ఒంటరిగా ఉన్నారు, హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. నేను చేయగలిగేది ఒకటే, వాళ్ళు వెళ్ళే హాస్పిటల్లో డాక్టర్ నాకు బాగా తెలిసినాడు, వెంటనే ఫోన్ చేశా. అన్న మీరేం వరి అవద్దు, నేను చూసుకుంటా. ఇది సరే 10 నిమిషాలు అయింది వాక్యం చెప్పడానికి వెళ్తున్నా. 3 నిమిషాల ముందు వాక్యానికి ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు మెసేజ్ వచ్చింది నా కూతురు దగ్గర నుంచి. మెసేజ్ చూస్తే ఏంటి తెలుసా? నా చిన్న కూతురికి సెలైన్ ఎక్కించి హాస్పిటల్లో పెట్టిన ఫోటో. ఎందుకు పెట్టారో తెలియదు, దానికి సెలైన్ ఎందుకు ఎక్కిస్తున్నారో తెలియదు. మైక్ తీసుకొని వాక్యం చెప్పాలి. ఆ టైంలో ఏడుస్తానా? ఆ టైంలో టెన్షన్ పడతానా? ఆ టైంలో ఆలోచనలు డిస్టర్బ్ అయిపోతాయా? వాక్యం చెప్పాల్సింది చెప్పకుండా వెళ్ళిపోతానా? నో, దాట్ ఈస్ కాల్డ్ పీస్. అది సమాధానం, అది సమాధానం. దేవుడిచ్చే సమాధానం లోకం ఇచ్చినట్లు ఉండదు. దేవుడిచ్చే సమాధానం బయట కనబడదు, గుండె లోతుల్లో ఉంటుంది. అదే సింహాల బోనులోకి దానియేలు వెళ్తున్నప్పుడు తన ముఖ కవళికల్లో తొందర లేదు. షడ్రక్ మెషక్ అభెద్నగో అగ్నిగుండంలోకి వెళ్తున్నప్పుడు భయభ్రాంతులతో వెళ్ళలేదు. దాట్ ఈస్ కాల్డ్ పీస్. సమాధానం, సమాధానం అంట అని అంటాం కాదు, అది సమాధానం కాదు. సమాధానం గుండె లోతుల్లో ఉంటుంది, నీ ముఖ కవళికల్లో కనబడుతుంది. యేసయ్య మనకి సమాధానం ఇచ్చాడు. నీలో యేసయ్య ఉంటే, నీలో క్రిస్మస్ సందేశం ఉంటే సమాధానం నీ బతుకులో ఉంటుంది. యు విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సమాధానం ఉండాలి. 2వది ఏమన్నాడు తెలుసా? నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. పోనివ్వటువంటికి అయిపోయిందిరా బాబు, నేను పోతా. ఇట్స్ ఇనఫ్. సంతృప్తి, క్రీస్తులో మనకి సంతృప్తి ఉంటుంది. ఈ లోకంలో సంతృప్తిని ఇవ్వగలిగేది క్రీస్తు ఒక్కడే. మీలో చాలామంది అనుకుంటారు తెలుసా, నాకు సంతృప్తినిచ్చేది డబ్బులు అనుకుంటారు, నాకు సంతృప్తినిచ్చేది హోదా అనుకుంటారు. మీకో విషయం తెలుసా, అడుక్కునేవాడు బెటర్ కోరిక విషయంలో, అడుక్కునేవాడు బెటర్ కోరిక విషయంలో. ఏ అంటారేమో, అడుక్కునేవాడికి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే అయ్యా దండాలయ్యా చాలయ్యా అంటాడు. ఎందుకంటే వాడికి ఆకలి తీర్చే బిర్యానీ ఇచ్చావు. చలి వణుకుతో ఉన్నటువంటి వ్యక్తికి ఒక రగ్గు కప్పితే చాలయ్యా, ఈ చలికాలం అంతా ఇది పనికొస్తుంది, తృప్తినిస్తుంది. నీకు ఏమిస్తే తృప్తినిస్తుంది? 1,000 రూపాయల, 1,00,000, 10 లక్షల, 20 లక్షల, 100 లక్షల, 2 కోట్ల, 1,000 కోట్ల, ఎన్ని ఇస్తే నీకు తృప్తి వస్తుంది? ధనికుడికి ఆడికేం కావాలో కూడా తెలియదు.
వాడికి ఏం కావాలో కూడా తెలియదు. ఏది తన జీవితానికి సరిపోద్దో తెలియదు. ఇట్ ఇస్ నో. అయితే నీ క్వశ్చన్ తెలుసా, క్రీస్తు నీ జీవితంలోకి వస్తే ఇవన్నీ వద్దురా నాకు, ఆయన ఉన్నాడు చాలు, ఇవన్నీ నా కదా ఆయన ఉన్నాడు చాలు. చిన్నప్పుడు కథ అంటాం, కథ ఏంటి తెలుసా, ఓ బాతు ఉందంట, అది రోజుకు ఒక గుడ్డు పెడుతుందంట, బంగారపు గుడ్డు. అవునా కదా, ఒకవేళ మీ దగ్గరికి బంగారపు గుడ్డు బాతుని తీసుకొచ్చారనుకో, తెలుగల్ల వాళ్ళైతే తీసుకెళ్లేదు దేన్ని, బాతుని. కానీ అది కథలో, కానీ మీరెంత తక్కువలో మనుషులో తెలుసా, అవి గుడ్డు పెడుతుందో లేదో ఈ గుడ్డు తీసుకెళ్ళిపోతానులే అనే టైపు. అనే కదా, అది రేపు పెడుతుందంట పెట్టుద్దో లేదో, రేపటి దాకా ఆగాలి కదా, గుడ్డు ఇచ్చేయాలండి బాతుని మీరు ఇచ్చేసుకోండి, ఆ టైపు. వరం తీసుకెళ్తారు మీరు, వరాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మ వదిలేస్తారు. అయ్యా ప్రార్థన చేయ బాబు, ప్రార్థన చేయ, ఎంతమంది అడుగుతారు, ఎంతమంది అడుగుతారు, అయ్యా ప్రా అయ్యా నువ్వు చేసుకోవచ్చు కదా ప్రార్థన, అల్లే మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి, పని అయిపోతే చాలు. పరిపూర్ణత ఉండదు. క్రీస్తు పరిపూర్ణతనిచ్చేవాడు, క్రీస్తు సమాధానాన్ని ఇచ్చేవాడు. మూడోది, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను. వెలుగుకి మహిమకి తేడా ఏంటో మీకు చెప్తా. వెలుగు దారి చూపించేది, మహిమ చప్పట్లు కొట్టించేది. వెలుగు మనుషుల్ని దారి చూపించి తీసుకొచ్చేది, మహిమ స్టేజ్ మీద ఉండేది. బయట ఉన్న వాళ్ళకి ఏసయ్య వెలుగు దారి చూపిస్తాడు, లోనున్న వాళ్ళని స్టేజ్ మీద ఎక్కించి చప్పట్లు కొట్టేస్తాడు. ఆయన బయట ఉన్న అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలీలకు మహిమగాను. బయట ఉన్నావా దారి నేనే, లోనున్నావా నన్ను నమ్ముకో పైకి తీసుకెళ్తా. అసలు ఎంత అద్భుతమో చూసారండి, చిన్న మాటలండి, ఒక్కొక్క మాటల సగ్మం దిపుతాడు. అంతే చూసింది మనం 40 సెకండ్లు, ఎన్ని విషయాలు చెప్పాడు చూడండి. ఇంకా నెక్స్ట్ ఏమన్నా తెలుసా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఏసయ్య లోకానికి రక్షణ. ఇప్పటికి 5 విషయాలు నేర్చుకున్నాం. ఏసయ్య లోకానికి సమాధానం, ఏసయ్య లోకానికి సంతృప్తి, ఏసయ్య లోకానికి వెలుగు, ఏసయ్య ఆయన బిడ్డలకు మహిమ, ఏసయ్య లోకానికి రక్షణ. 5 విషయాలు. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి వీళ్ళు బెత్తరపోయాడు. కనింది మరియమ్మే, కానీ ఆత్మీయ కనులతో చూసింది సిమియోను. ఈమె 40 రోజులు పెంచింది, కానీ ఆయన ఎవరో చెప్పింది సిమియోను. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లును, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో, అర్థం కాకపోతే అంత టెన్షన్గా ఉంటుంది. వివాదాస్పదం ఏంటండి, యేసయ్య రక్షకుడు కదా, రక్షకుడు వివాదాస్పదం ఎందుకు అవుతాడు తెలుసా, ఈ లోకంలో రేయ్ అన్నాడనుకో ఎవడైనా ఆడిని తొక్కి పడేస్తాడు, ఈ లోకంలో అన్న యేసయ్య అన్నాడనుకో ఆడి పైకి వెళ్ళిపోతాడు. ఈడేంటండి పైకి వెళ్ళిపోయాడు, ఆడేంటండి అంతక్కడ కిందకు ఉన్నాడు, ఆయన కిందకు తొక్కేసింది యేసయ్య అండి, ఈయన పైకి తీసుకెళ్ళింది ఎందుకు సార్, ఇడు తగ్గించుకున్నాడు పైకి ఎక్కాడు, ఆడు గర్వించాడు తొక్కి పడేశాడు. జాగ్రత్త చెప్పాలంటే వివాదాస్పదం గురించి ఏసయ్య వర్తమానం అందించినప్పుడు జాగ్రత్త వినండి, నేను సరిగ్గా వర్తమానం అందిస్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఒకటి, నీ మీద నీకు కోపం రావాలి, లేదా నా మీద నీకు కోపం రావాలి. మొదటిది, నీ మీద నీకు కోపం రావాలి, లేదా నా మీద నీకు కోపం రావాలి. ఈ రెండు జరగలేదనుకో, నా వర్తమానం తొక్కలేదని అర్థం. ఈ రెండో ఏదో ఒకటి జరగాలి, అయితే నీ జీవితం మార్చుకోవాలి, లేకపోతే నేను సింగిల్గా దొరికితే నన్ను వేసేయాలి. బస్, ఈ రెండు జరగకపోతే ఏంటంట, దేవుడు నామ స్తోత్రము, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటే అయిపోయిందా? నో, కాదు, ఇది పర్ఫార్మెన్స్ కాదు, నేర్చుకొని కాగితాల మీద రాసే ప్రసంగాలు కాదు, దిస్ ఈజ్ లైఫ్, జీవితం. మాట్లాడితే గుండెలు పగలాలా,